చక్కెర ఇది చిన్న పిల్లలు ఇష్టపడేది మాత్రమే కాదు పెద్దల్ని అట్రాక్ట్ చేస్తుంది స్వీట్స్ రూపంలో కాఫీ టీలలో డెజర్ట్స్లోనూ చక్కెర జోడించాల్సింది అందుకే తీయ తీయగా ఉండే ఈ రుచికి అందరూ ఆకర్షితులవుతారు అయితే మీరు పంచదారని ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే చాలా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారనే అర్థం చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహానికి మాత్రమే కారణం కాదు కొన్ని ఊహించని డిసీజ్లకు చక్కెర కారణమవుతుంది మీరు పంచదార ఆహార పదార్థాలు తినకుండా ఉండలేకపోతున్నారా అయితే దానికి బదులు వేరే హెల్దీగా ఉండే ఆహారం తీసుకుంటే మంచిది ఆప్రిక్ ఆట్స్కాట్ బాదం లాంటివి తీసుకోవడం వల్ల కాస్త షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి తీపి పదార్థాలు తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి రోజు ఎక్కువ మోతాదులో పంచదార తీసుకున్నారంటే అది అడిక్ట్ అయ్యేలా చేస్తుంది అది శరీరంపై ప్రభావం చూపుతుంది మీరు ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారని తెలిసే కొన్ని సంకేతాలను ఇప్పుడు తెలుసుకుందాం మనలో ఎనర్జీ తగ్గిపోవడం అలసట ఎక్కువగా రావడం లాంటివి శరీరానికి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వెంటనే మనం శక్తిని కోల్పోతూనే ఉంటాం దీనివల్ల అలసట నీరసం బద్ధకం ఏకాగ్రత కోల్పోవడం సమస్యలు వస్తాయి ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయి అంటే మీకు చక్కెర వ్యాధి దగ్గరలో ఉందని అర్థం రోజెక్కువగా పంచదారతో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే మీకు అదే అలస అలవాటుగా మారిపోతుంది ఒక్కసారి వాటికి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టం ఇప్పటికే మీరు చక్కెర ఉత్పత్తులపై ఆసక్తి చూపుతున్నారంటే మీరు చక్కెరని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటున్నారని అర్థం ఎక్కువగా పంచదార తీసుకుంటున్నారంటే మీ రోగ శక్తిపై దాని ప్రభావం ఎక్కువగా చూపుతుంది తరచుగా జబ్బు పడడం బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి సంకేతాలు మీలో కనిపిస్తే వెంటనే చక్కెర తినడం తగ్గించండి అంతేకాకుండా ఎక్కువ పంచదార పంచదార ఉత్పత్తులు తీసుకోవడం వల్ల శారీరకంగా నిస్తత్వగా లేజీగా డిప్రెసివ్గా ఉంటారు షుగర్ తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఒత్తిడి నుంచి బయటపడినా కూడా తర్వాత ఎక్కువగా ప్రభావం చూపుతుంది కుంగుబాటుకు ఆందోళనకు కారణమవుతుంది ఇవన్నీ మీరు చక్కెర ఉత్పత్తులకు ఎడిక్ట్ అయ్యారని తెలిపే సంకేతాలు